సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శాంతి భద్రతల నిర్వహణలో మేముండమంటూ ప్రజలకు భరోసా కల్పించడానికి ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 10 గంటల నుంచి ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ జరిగింది. ఈ సికింద్రాబాద్ హక్కింపేట చెందిన 99 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డి కంపెనీ వాళ్ళు హుస్నాబాద్ పట్టణానికి ఈరోజు వచ్చారు. ఈరోజు హుస్నాబాద్ పిఎస్ నుంచి మల్లచెట్టు చేరొస్తా, అంబేద్కర్ చేరొస్తా, నాగారం ఎక్స్ రోడ్, సుభాష్ నగర్, గాంధీనగర్ చేరొస్తా, మల్లచెట్టు ఎల్ఎం బజార్లో ప్రజలకు భద్రత కల్పించడానికి, ప్రజలకు మేము ఉన్నామని భరోసా కల్పించడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ జరిగింది. ఈ నెల 15వ తారీఖు రోజు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 19 పటాలు డీ కంపెనీ వారు సిద్దిపేటకు వచ్చారు. ఈ నెల 15వ తారీఖున సిద్దిపేటలో, ఈ నెల 20వ తారీఖున దుబ్బాకలో ఈరోజు ఉత్సవాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ జరిగింది. ఏదైనా విపత్తుకర సంఘటనలు జరిగినప్పుడు కానీ, ఏదైనా ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాతావరణం మన ఏదైనా వరదలు పీవచ్చాలు వచ్చినప్పుడు ఏరియా భౌగోళికంగా తెలుసుకోవడానికి, అలాగే ప్రతి సంవత్సరం వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా జిల్లాలు కూడా తిరిగి జిల్లాల్లో కూడా లొకేషన్, ఏరియా లొకేషన్ తెలుసుకోవడానికి ఈ వీళ్ళు రావడం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జరిగింది. అలాగే ప్రజలకు అట్లాగే చూపు తెలుసుకు మేమున్న తోడుగా పరోస ఇవ్వడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారు ఈరోజు విశాఖపట్నంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది.